नमस्ते वेलकम टू जिला डायरी नेनु सुमित्रा मुंदुगा हेडलाइंस परिगी विकाराबाद लो दंचि कोट्टिन वर्षं नीट मुनिगिन पलु प्रांतालु ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో జాంపియం నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ భర్త ఆత్మహత్య గద్వాల్లో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వృద్ధుల నిరసన పెన్షన్లు అందకపోవడంపై ఆవేదన తెలంగాణలో 11వ రోజుకు చేరిన విఆర్ఏల సమ్మె సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కేసముద్రంలో వింత ఘటన పిల్లికి పాలు ఇచ్చిన వరాహం డీటెయల్స్ చూస్తే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది కోటి బేగం బజార్ అబిట్స్ నాంపల్లి షేక్పేట మియాపూర్ చందానగర్ కూకట్పల్లి హైదర్నగర్ సైదాబాద్ శంషాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీయగా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి రాగల 3-4 గంటల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షం పడుతోంది సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు ఆదిలాబాద్ నిజామాబాద్ తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి వికారాబాద్ జిల్లా పరిగిలో కుండపోతగా వర్షం కురిసింది రోడ్లన్నీ జలమయమయ్యాయి వాగులను తలపిస్తున్నాయి బీసీ కాలనీలో వరద నీరు భారీగా చేరింది నీరు ఇళ్లల్లోకి చేరాయి పరిగి వాగు పొంగి పొర్లుతోంది పరిగి వికారాబాద్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మహబూబాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షం వల్ల అనేక కాలనీలు జలమయమయ్యాయి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురడంతో రోడ్లన్నీ మునిగిపోయాయి లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి జనజీవనం స్తంభించింది అకాల వర్షంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు తొలిసారి చేదు అనుభవం ఎదురైంది ఖమ్మం నగరంలోని 25వ డివిజన్ మేదర బస్తీలో మంత్రి ప్రారంభించాల్సిన బస్తీ దవాఖానా కార్యక్రమాన్ని గంట ముందే స్థానిక దళితులు అడ్డుకున్నారు దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది ప్రారంభోత్సవానికి ముందే దళితులు అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారు ఈ నేపథ్యంలో బస్తీ దవాఖానా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ తాత్కాలికంగా వారం పాటు వాయిదా వేసుకున్నారు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు అందిస్తున్నారన్నారు ఎమ్మెల్యే అదీప్ రాజు విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు అందించనున్నామని ఎమ్మెల్యే తెలిపారు ముదపాకలో వివాదాస్పదమైన జగనన్న ఇళ్ల పట్టాల స్థలాల లబ్ధిదారులకు ఎటువంటి కొదవలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు
పట్టాలు లేకుండా ఇటువంటి అధికారిక ప్రకటన లేకుండా ఒక కాగితం కూడా లేకుండా ఎన్టీఆర్ హౌస్ ఉందని చెప్పి వాళ్ళ తాపేదారులకి ఎవరికైతే రెండు మూడు ఇల్లులు ఉండి వాళ్ళ దాస్తుందో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కాకుండా పూర్తిగా ఒక సాచురేషన్ బేసిస్లో కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయం చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యక్రమాన్ని రూపొందించడం మరి కొనసాగించడం కూడా మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు స్వీకారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసే వరకు సమ్మె చేస్తామని వీఆర్ఏల సంఘం జేఏసీ స్పష్టం చేసింది. ఎంఆర్ఓ కార్యాలయం నుండి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందించారు. పే స్కేల్పై జీవోను విడుదల చేసిన తర్వాతే సమ్మెను విరమిస్తామని స్పష్టం చేశారు. చేయబట్టి 11వ రోజు చేరింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు కాబట్టి మరి మేము ఇంకా స్పందన వచ్చేంత వరకు కూడా ఈ సమ్మెను కూడా ఆపలేమని మీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మేము చాలాసార్లు కూడా ఈ ధర్నాలు రాష్ట్ర రూపకల్ చేసిన మాకు ఆనవాయితీగా ఉన్నది కాబట్టి నిండు అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పిన విధానము అడుగుతున్నాము. మేము కొంతమ్మ కోరికలేము కూరతలేము. మాకు పే స్కేల్ ఇవ్వమని అడుగుతున్నాము. మాకు చాలాచాలని వేతనాలు ఉన్నాయి కాబట్టి మాకు సరిపోని వేతనం ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నాము. ఇంతకు ముందు మేము కలెక్టర్ ఆఫీసులో వద్ద ధర్నాలు చేసినాము. మరి అసెంబ్లీ ముట్టడి కూడా చేసినాము. ధర్నాలు చేసినాము. ఇప్పటికైనా మాకు నువ్వు ఎలాంటి సమాచారం ఇవ్వకుంటే ఎక్కడికక్కడ రాష్ట్ర రూపాలు చేస్తున్నందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుంది కాబట్టి కేసీఆర్ గారు ఇక ముందు కూడా నువ్వు చాలా జాగ్రత్తలు చేసి మాకు తొందరగా కేసుకెళ్ళి ఇవ్వాలని మీ యొక్క ప్రభుత్వాన్ని మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా నిత్యావసర సరుకుల ధరల పెరగడంతో జనం ఏం కొనుగోలు చేసే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షుడు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఖండించారు. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించకపోవడంతో పన్ను భారం తప్పడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెరుగుతూ ఉంటే కనీసం పట్టించుకున్న పాపం అనుకోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నెల డీజిల్ పెట్రోల్ అదేవిధంగా గ్యాస్లపై ధరలు పెంచుతూ ఉన్నాయి. దానివల్ల సామాన్యుడికి బతుకు భారం అవుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వల్ల పాలపై ఇతర తినుబండారాలపై అన్నింటి మీద జీఎస్టీ పెంచడం వల్ల సామాన్యుడికి బతుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను పట్టించుకోకుండా ప్రజాపాలనను గాలి కుదిలేసి కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాలలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ అదేవిధంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలను కూడదోస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఎలక్షన్లకు పోయి తమ ప్రాబల్యం పెంచుకోవడానికి రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజాపాలనలో వీళ్ళకు శుద్ధశుద్ధి లేదు. కాబట్టి ప్రజలు వీళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. పెద్దపల్లి జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్యనారాయణ వాహనదారుల్లో దేశభక్తి నింపుతూ ముందుకు సాగాడు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ వాహనదారుల పాదచారులలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతున్న కానిస్టేబుల్ సత్యనారాయణను పలువురు అభినందిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల మన్ననలు సైతం పొందారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం పరిధిలో 144 సెక్షన్ విధించారు. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా
చలో ఆర్ఎఫ్ఈసీఎల్ పిలుపునిచ్చారు. ఆర్ఎఫ్ఈఎల్ ఉద్యోగుల పేరుతో అధికార పార్టీ నాయకులు అక్రమ వసూళ్లు చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బాధితులకు అండగా చలో రామకుండం కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఎంఎస్ రాజా ఠాకూర్ సైతం ధర్నా చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఫ్యాక్టరీ గేటు ఎదుట బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్థానిక ఎమ్మెల్యే కోరికంటి చందర్ చలో ఆర్ఎఫ్ఈఎల్కు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడంపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులందరికీ డబ్బులు వాపస్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు లక్షల రూపాయలు చెల్లించారని వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెబుతున్నారని సంబంధం లేకుంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కర్మాగారంలో ఉద్యోగాల పేరున జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ వెలికి తీయడానికి బాధితుల పక్షాన పోరాటం చేయడానికి ఇవాళ మేము రామగుండంకి వస్తున్నటువంటి క్రమంలో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే రామగుండం ఎమ్మెల్యే గారే అక్రమంగా బంధించే ప్రయత్నం చేసినారు. సమాధానం చెప్పలేక ఆధారాలు ఉన్నాయా దమ్ముంది వస్తావా అంటే వచ్చినటువంటి మనిషి నేను వస్తే రామగుండం ఎమ్మెల్యే తప్పించుకొని పారిపోయి గృహ నిర్బంధం డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఏదేమన్నా కూడా ఇప్పటివరకు ఆడిన డ్రామా చాలు, బాధితులకు న్యాయం చేయి. ఒకవేళ నీ ప్రమేయం లేదు అని నిరూపించమంటున్నావు కదా, నేను నిరూపించకపోతే నేను దేనికైనా సిద్ధం. నీ ప్రమేయం ఉందని నిరూపించే జిమ్మేదారి నాది. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగాలని చెప్పి తిన్మార్ మల్లన్న టీం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితుల పక్షాన ఎంతవరకైనా ముందుకెళ్తాం, కొట్లాడతాం. జనసేన నాయకుడిని అని చెప్పి బొడ్డేపల్లి రఘు తమను బెదిరిస్తున్నారని విశాఖ ఎలక్ట్రికల్ షాప్ యజమానులు నాగేశ్వరరావు సౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంస్థ ద్వారా 40 లక్షల రూపాయలకు పైగా పనులు చేపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా జనసేన నాయకుడిని అని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బాడీ పార్క్ అంటే జిమ్ దానికి సంబంధించింది చేశారు. అయితే వెంటనే డిఎంహెచ్ గారు అక్కడ ఉన్నారు మినిస్టర్ గారి దగ్గర. వెంటనే మినిస్టర్ గారు పిలిపించి చూడండి, నమ్మి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయి వీళ్ళు పనిచేశారు, పని చేసుకున్న తర్వాత ఇలా డబ్బులు లేకపోవడం అనేది చాలా తప్పది, మీరు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకి డబ్బులు ఇప్పించండి నా ముందే చెప్పారు అందరి ముందు పబ్లిక్గా. వెంటనే నేను ఉంటుండగానే డాక్టర్ గారికి డిఎంహెచ్ గారు ఫోన్ చేశారు. ఏమన్నారంటే సరే సార్ ఈరోజు శనివారం కదా సోమవారం వచ్చామనండి నేను క్లీన్ చేసేస్తాను అన్నారు. సోమవారం అయితే సోమవారం లేదు, మంగళవారం లేదు, ఫోన్ ఎత్తలేదు. మరి డిఎం హెచ్ గారిని మేము కలిసినా కూడా మరి అందుబాటులో రాలేదు, అది అయిపోయింది. మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్, మీ డబ్బులు అడిగితే మాకు ఆయన రాజకీయ నాయకుడు జనసేన పార్టీ, నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు, నెక్స్ట్ నాదేండ్ల మనోహర్ గారు తెలుసు, నా వెనకాల నాకు ఫైనాన్స్గా నేను బాగా ఉన్నాను కాబట్టి. ఇంటర్ సప్లిమెంటరీ పాస్ చేయిస్తానని సుమారు 200 మంది విద్యార్థుల చేత వేలల్లో డబ్బులు దండుకుని బోర్డు తిప్పిన సంఘటన చిత్తూరు నగరం మిట్టూరులో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి చిత్తూరులోని మిట్టూరులో రైట్ చాయిస్ కోచింగ్ సెంటర్ను ముట్టడించి నిర్వాహకుడిని నిర్బంధించారు విద్యార్థులు తల్లిదండ్రులు. కోచింగ్ సెంటర్ లోపలికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు విద్యార్థులు. విద్యార్థుల దాడికి దిగడంతో ఇద్దరు నిర్వాహకులు గోడ దూకి పరారయ్యారు. పోలీసులు నిర్వాహకుడు హరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పబ్లిక్ కోర్టురా లోపలికి రాని మీకేమైనా అడ్వైజ్ ఇస్తారని చెప్పానా లేదా? నేను చెప్పానా? చెప్తాను చూడండి, ఆడపోయి చూడండి, చెప్పేదా?
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పరమేష్ బయోటెక్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఫ్యాక్టరీలోని బెడ్ మిల్లింగ్ యూనిట్లోని ఫిల్టర్ ట్యాంక్ శుభ్రపరిచే సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. అయితే సమాచారాన్ని గోప్యంగా ఉంచిన ఫ్యాక్టరీ యాజమాన్యం మీడియాని సైతం లోపలికి అనుమతించడం లేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సై సై జోడెడ్ల బండి ఓ పాత సినిమాలోని పాట ఇది. అప్పటి రోజుల్లో జోడెడ్ల బండికి ఉన్న క్రేజ్ కు ఈ పాటే ఉదాహరణ. పాత రోజుల్లో ప్రతి రైతు ఇంటి ముందు ఎడ్ల బండి కనిపించేది. పల్లెల్లో సరుకుల రవాణాకు ఎడ్ల బండినే రైతులు ఉపయోగించేవారు. మనిషి జీవితంలో పెరిగిన స్పీడ్ ఈ బండి పైన పడింది. లగేజ్ క్యారియర్లు సహా రకరకాల వాహనాలు ఎంట్రీ ఇవ్వడంతో ఎడ్ల బండ్లు మూలన పడ్డాయి. అలనాటి తీపి జ్ఞాపకం ఎద్దుల బండి మీద స్వతంత్ర దేవి ప్రత్యేక కథనం. ఎద్దుల బండి గ్రామీణ భారతానికి ఒక సజీవ ఉదాహరణ. పాత రోజుల్లో ఏ ఊళ్ళోకి అడుగుపెట్టినా ముందుగా కనిపించేది ఎడ్ల బండి. క్యాబ్లు, వ్యాన్లు, ట్రాక్టర్లు లేని రోజుల్లో రైతులకు ప్రధాన రవాణా సాధనం ఎద్దుల బండి. వ్యవసాయ పనులకు ఈ బళ్లను ఉపయోగించేవారు. రాను రాను ఎద్దుల బండిని మిగతా పనులకు కూడా వాడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రవాణా అవసరాలకు వాడడం పెరిగింది. దీంతో ఎడ్ల బండి గ్రామీణుల వాహనమైపోయింది. ఎడ్ల బండిని ప్రయాణానికి అనువుగా మార్చి గూడుబండ్లు అనేవారు. పాత రోజుల్లో పల్లెల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు అంటే వారపు సంతలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేందుకు ఎద్దులతో నడిచే ఈ గూడు బండినే పల్లెజనం ఉపయోగించేవారు. ఎడ్ల బండ్లకు ప్రస్తుతం రబ్బరు టైర్లు వాడుతున్నారు. రబ్బరు టైర్లు వాడడం వల్ల ఎంత పెద్ద లగేజ్నైనా ఎడ్లు సునాయాసంగా లాగుతున్నాయి. అంతకుముందు కలపతో చేసిన చక్రాలను వాడేవారు. ఈ బళ్లను లాగడానికి ఎడ్లు బాగా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడా కష్టం తీరింది. ఎడ్లబండి అంటే తప్పనిసరిగా రెండు ఎద్దులు ఉండాలనుకుంటారు చాలా మంది. అది కరెక్ట్ కాదు. సింగిల్ ఎద్దుతో కూడా బండి కడతారు. దీనిని ఒంటెద్దు బండి అంటారు. రెండు ఎద్దులతో బండి కడితే దానిని జోడెడ్ల బండి అంటారు. కాలక్రమంలో సమాజంలో వచ్చిన మార్పులకు తగ్గట్టు రవాణా రంగంలోనూ మార్పులొచ్చాయి. ట్రాక్టర్లు, క్యాబ్లతో పాటు లగేజ్ క్యారియర్లు ఎంట్రీ ఇచ్చాయి. చాలా చోట్ల ఎడ్ల బళ్లు మూలన పడ్డాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఎడ్ల బళ్లు కనిపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఎరువుల బస్తాలను పొలాలకు చేర్చడం లాంటి పనులతో పాటు దగ్గరలోని పట్టణాలకు వెళ్లడానికి కూడా ఎడ్ల బళ్లనే ఉపయోగిస్తున్నారు. ఎద్దుల బండ్లు మూలన పడ్డానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఎడ్ల బళ్లు అంత సౌకర్యం కాదు. అందుకే ఎవరూ ఇష్టపడరు. దీంతో పాటు ఈ కరువు కాలంలో ఎద్దులను కొనడం, పోషించడం తలకు మించిన భారమైందంటున్నారు ఎద్దుల బండి నడుపుకునేవారు. ఏమైనా ఎడ్ల బండ్లకు ప్రస్తుతం గిరాకీ తగ్గింది. అప్పుడు బాగుండేది, అప్పుడు పరిస్థితి బాగుండేది. ఆ పరిస్థితి లేవు. ఆటోలు, ఈ వ్యాన్లు వచ్చేయడం వల్ల మరి మాకు వేలకు తగ్గిపోయింది. అది వేసి తగ్గిపోవడం వల్ల పంటలు ఒకటి సరిగ్గా లేవు. ఆ ధరలు ఒకటి లేవు కాబట్టి ఆ ఆటలో చూపించి వీళ్ళకి ఈ వ్యాన్లు పెట్టుకుని అలాగా కాలసింహాలు కాదు. అప్పుడు ఎడ్ల బండ్లు కొనాలంటే 2 లక్షలు అవుతుంది. ఎడ్ల బండితో మరి అంత లాంగ్ రాలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఆ రోజులు పోయా ఎప్పుడు, ఎందుకంటే మన తాతలాడు ఇంకా కష్టపడేవారు. కానీ ఇప్పుడు మరి ఇంకా అది మా చేయలేం కదా. జనరేషన్ మారుతున్న కొద్దీ మారిపోతున్నాం మేము. ఉన్నాం ఇంకా తోమత లేక వీళ్ళకి అద్దెకి మేము పెట్టుకుంటాం. అందులో వస్తే మా కూల్ డబ్బులు వచ్చినట్టు వస్తాయి. మరి అంతే. కొంతమంది రైతులు తమ వ్యవసాయ పనులకు ఎడ్లను ఉపయోగించుకుంటున్నారు. పొలం పనులు లేని రోజుల్లో గూడు బండిని రెడీ చేస్తున్నారు. పక్కనున్న పల్లెటూళ్లకు బండి కడుతున్నారు. వచ్చిన సంపాదనతో బతికేస్తున్నారు. ఒక బండి ఉంది, 4 బళ్ళు ఉండే. ఇప్పుడు బళ్ళు ఎట్లేవు. ఇదంతా ఇవే టాటేసు తాటలు వచ్చి బళ్ళు తీస్తారు. మామూలు పెళ్లికి గిల్లికి అన్నిటికి ఈ బళ్ళే. మరి ఈయన అయిన ఎక్కడా లేవు బళ్ళు చూద్దామన్నా. ఫస్ట్ అండి ఇప్పుడంటే టాటేసులు తాటలు దారిలు అన్నీ వచ్చి కాతరిసింది. కానీ నేపతి ఇవే పూర్వం
పెళ్లికేట అన్నట్టు ఇప్పుడు ఇంచుమించు 200-300 కిలోమీటర్ల దాకా వెళ్ళివి రాజా నుంచి వచ్చేవి. ఇప్పుడు అన్ని వ్యాన్ల టాటాలు వ్యాన్లు టాటాసులు బుల్లారు ప్యాసింజర్ ఆటోలు ఇవే ఎక్కువ. అమ్మంటే ఇడ్లీ వ్యవసాయం చేసుకుని మేపుకోవడం తప్ప బండి ఎట్టి వాళ్ళు నా పని. ఏమైనా గూడు బండి చెదిరిపోతోంది. అలనాటి ఎద్దుల బండి కనుమరుగవుతోంది. ఎద్దుల బండి ఓ అందమైన జ్ఞాపకంగానే మిగిలిపోతోంది. చిత్తూరు జిల్లాలో దారి దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ పిఆర్ఓ జాన్సన్ పై దాడి చేసి 12 లక్షల రూపాయల నగదును ముఠా అపహరించింది. ఈ నెల 1న కంపెనీ పిఆర్ఓ జాన్సన్ పై దాడి చేసి 12 లక్షల రూపాయలు దోచుకెళ్లింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 11 లక్షల రూపాయలు నగదు, కారు, 2 ద్విచక్ర వాహనాలు, నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వివాహ వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్ కుమార్లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలపురలో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. తమ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేలపురలు మీదుగా ఉయ్యూరు ప్రధాన రహదారిపై ముళ్ల కంచెలు వేసి నిరసన తెలియజేశారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ పడగల్ వడ్డెర గ్రామం సర్పంచ్ అల్లపి ముత్తమ్మ భర్త మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ భర్త మల్లేష్ వ్యవసాయ క్షేత్రం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆర్నూర్ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. చాలా కాలంగా పంచాయతీ అభివృద్ధికి ఖర్చు పెట్టిన బిల్లులు రాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పంచాయతీ అభివృద్ధి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో స్థానిక పెన్నా నది మధ్యలో నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రెస్క్యూ టీం కాపాడింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పెన్నా నది వద్ద వెంకటేష్ అనే వ్యక్తి చిక్కుకున్నారు. పెద్దపప్పూరు మండలం చాగలు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరడంతో గేట్లు ఎత్తి ఆ నీటిని పెన్నా నదికి వదిలారు. దీంతో నీటి ఉధృతి ఎక్కువైంది. ఆ నీటిలో కొట్టుకుపోతున్న వెంకటేష్ అనే వ్యక్తి బ్రిడ్జి పిల్లర్ పట్టుకుని తనను కాపాడాలని కేకలు వేయడంతో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి కాపాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ఎఫ్ సేవల్ని ప్రజలు కొనియాడారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ పరిధిలో పెన్షన్ సరైన సమయానికి అందడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా పెన్షన్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో పెన్షన్లు ఇచ్చి తమను ఆదుకోవాలని వృద్ధులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో 13 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆందోళనకు దిగారు కాలనీ వాసులు. పైప్ లైన్ పగిలిపోయి మురుగు నీరు వస్తుందన్నారు. ఆ నీరు త్రాగి రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా మంచినీటిని సరఫరా చేయమని అధికారులను కోరగా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వార్డు కౌన్సిలర్కు మున్సిపల్ చైర్మన్కు వాగ్వాదం జరిగింది. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాలనీ వాసులు హెచ్చరించారు. మరి మున్సిపల్ తుంకుల గడ్డలో మరి గత 15 రోజుల నుంచి నీళ్ళు రావడం లేదు. మరి ఆ యొక్క భగీరథ పైపులు పగిలిపోయినాయి, అసంపూర్తిగా పనులు అయినాయి కాబట్టి పగిలిపోయినాయి కాబట్టి నీళ్లు రావడం లేదు. గతంలో అక్కడ ఒక 2 మోటార్లు ఉండే ఆ యొక్క మోటార్లను మరి ఇక్కడ చైర్మన్ ఆదేశాల మేరకు మరి చైర్మన్ మరి కమిషనర్ ఇద్దరు ఆ యొక్క మోటార్లను పీక్కొచ్చి మరి ఇక్కడ 3వ వార్డులో పార్క్ కోసం పెట్టారు. పబ్లిక్ తాగే మోటార్ నుంచి ఆ యొక్క మోటార్లను పీక్కొచ్చి ఇక్కడ పెట్టారు. అక్కడ నీళ్లు లేవు, అలాగే రోడ్లు లేవు, పందులు ఉన్నాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లకుండా కొన్ని లక్షల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ మీద బిల్లు లేవు. బీజేపీ నేత సతీకుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నేను ఎందుకు మీ అందరి ముందు ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మీరందరూ కూడా కేవలం మీ స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా ఒక రాజధాని అనేది రాష్ట్ర నడిబొడ్డున వస్తే మేము మా బిడ్డలు బాగుపడటమే కాకుండా మొత్తం రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర నిర్మాణంలో కూడా మేము కూడా భాగస్వామ్యం కావాలనే ఒక భగవత్ సంకల్పంతో మీరు అందరు ముందుకు వచ్చారే. మీకందరికీ ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని తెలుసుకోవాల్సింది, అర్థం చేస్తున్నాను. మిత్రులారా, విశ్వాసం ఉంచండి. మీకు తెలుసు, చరిత్ర తెలుసు, పౌరాణికాలు తెలుసు. భస్మాసురుడి విషయంలో ఏం జరిగింది, మహిషాసురుడి విషయంలో ఏం చేసింది, నరకాసురుడి విషయంలో ఏం జరిగిందో తెలుసు. ప్రతి ఒక్క తప్పు చిత్రగుప్తుని దగ్గర చిట్టాల్లో నమోదు అవుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా శిశుపులు లాంటి ఒక పిపీలికాన్ని శిరఛేదనం చేయడానికి 100 తప్పులు చేసేదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి కలిగింది. అదే ధర్మం, అదే న్యాయం. అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చిట్టా పెరుగుతా పోతోంది, తప్పులు పెరుగుతా పోతున్నాయి. ఢిల్లీలోని శ్రీకృష్ణుడు ప్రతి ఒక్క లెక్కని తప్పుని లెక్కేసుకుంటా ఉన్నాడు, ప్రతి ఒక్క తప్పుని లెక్కేసుకుంటా ఉన్నాడు. 100 తప్పులు చేరే రోజు చాలా దగ్గరలో ఉంది. ఆ 100 తప్పులు జరిగిన రోజు, చేరిన రోజు ఆ శ్రీకృష్ణుడు ఈ అభినవ శిశుపాలుడి రాజకీయ శిరఛేదనం చేయకుండా వదిలే ప్రసక్త లేదు. అది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నా మాటగా మీరు తెలుసుకోండి. ఒక ఢిల్లీలో ఉండే పార్టీ కార్యకర్తగా పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది జరిగి తీరుతుంది. సమయం కోసమే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చూశారు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏమైందో, అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా. చెప్పారు ఆదినారాయణ గారు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ వీక్స్. విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ చెప్పే ప్రయత్నం ఎందుకు చేశానంటే భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఇవ్వకపోయినా కూడా ఇవాళ మేము మీ ముందుకు వస్తున్నాం, మీ దగ్గరికి వస్తున్నాం. మీరు యాత్ర చేస్తుంటే మీకు మద్దతుగా మేము నడుస్తున్నాం. నేను అమరావతి వాడిని కాదు, నా జేపీ మా రామకృష్ణ లేదా కన్నా గారు వదిలేస్తే మేమందరికీ ఈ ప్రాంతం వాళ్ళం కాదు. ఆదినారాయణ గారు ఎక్కడో కడప జిల్లా, దినకర్ గారు ఎక్కడో ప్రకాశం జిల్లా, దేవానంద్ గారు ఎక్కడో అనంతపురం జిల్లా, దారా సాంబయ్య గారు ప్రకాశం జిల్లా, మా ఆయన విజయవాడ, ఈయన
పాలకొల్లు, ఈయన నెల్లూరు, మా కామినేని గారు కైకలూరు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. మీ వెంట నడవడానికి, మీ మద్దతుగా మేము ఉండడానికి, ఈ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఏ సంకల్పంతో మీరు ఉద్యమం చేస్తారో ఆ ఉద్యమంలో అడుగడుగున మీ వెంట నడిచి ఈ ఉద్యమం సాకారం చేయడానికి, మీ కళల సాకారం చేయడానికి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అదే నిబద్ధత చేస్తుందని ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ వీక్స్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్. ఎప్పుడు కూడా ఇనుముని, మీ అందరికి తెలుసు ఇనుముని మామూలుగా ఉన్నప్పుడు కొడితే మనం అనుకున్నట్టుగా రాదు. బాగా వేడెక్కిన తర్వాత కొడితే ఏ రకంగా కావాలంటే కొడవలు అంటే కొడవలు అవుతుంది, కత్త అంటే కత్త అవుతుంది, గొడ్డలు అంటే గొడ్డలు అవుతుంది, ఎలా అంటే అలా మార్చచ్చు. ఆ వేడి ఎక్కుతూ ఉంది వాతావరణం. తర్వాత రాజకీయ వాతావరణం, ఆంధ్రప్రదేశ్లో నిజమైన చల్లని వాతావరణం వస్తుంది. దానికోసం ఎదురు చూడాల్సిందిగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో శివారెడ్డి గారు కానీ, తిరుపతిరావు గారు కానీ, సుధాకర్ గారు కానీ, యుగంధర్ గారు కానీ అనేక సందర్భాల్లో ఈ విషయం మీద కేంద్ర నాయకత్వంతో మాట్లాడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఈ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని గుడ్లవారిపాలెంలో ప్రియుడి కోసం ఓ మహిళ భర్తను చంపింది. భర్త పెంచులయ్య ఉరి వేసుకుని చనిపోయాడని బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. పెంచులయ్య ఒంటి మీద గాయాలు గమనించిన బంధువులు అనుమానంతో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియుడి కోసం భర్తను చంపిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నన్ను నెల్లూరులో ఇచ్చారు. నేను ఉండేది నెల్లూరులో. అబ్బాయి చాలా మంచోడండి. అది ఎలా జరిగిందని మాకు ఎలా అనుమానం వచ్చిందంటే, అమ్మాయి కాల్ రికార్డ్స్ తీశారు, ఎత్తుబడి అయిపోయింది. ఆ రోజు నేను రాలేకపోయాను. అబ్బాయి ఒంటి మీద గాయాలన్నీ ఉన్నాయంట. వీళ్ళు చూసుకోలేదు, ఆ బాధలో ఉండిపోయారు, చనిపోయాడని బాధలో ఉండిపోయారు. సోమవారం రోజు అండి, సోమవారం రోజు ఉదయం మాకు తెలిసింది చనిపోయాడని చెప్పేసి. ఆ బాధలో ఉండి వీళ్ళు అవి చూసుకోలేదు. అది కాక అమ్మాయి కొంచెం అఫైర్స్ అవన్నీ ఉన్నాయి అమ్మాయికి. అది అమ్మాయి ఒప్పుకునింది నిన్న మేము అడిగితే. అది ఎలా తెలిసిందంటే, ఫోన్ మేము తీసుకున్నాం. ఫోన్ తీసుకొని కాల్ రికార్డ్స్ అన్నీ చూసాం. చూస్తే అబ్బాయి కాల్ రికార్డ్ పెట్టి ఉన్నాను నేను అని ఆల్రెడీ చెప్పున్నాడు మాకు. చెప్పుంటే సరే కాల్ రికార్డ్స్ పెట్టున్నాడు కదా చూద్దామని తీస్తే అమ్మాయి దగ్గర కాల్ రికార్డ్స్ దొరికాయి మాకు. అప్పుడు మాకు అనుమానం వచ్చి అమ్మాయిని అడిగితే అబ్బాయి పేరు చెప్పింది. అబ్బాయి పేరు రాజయ్యి, ఇలా జరిగింది. ఇలా జరిగిందని చెప్పట్లేదు, అబ్బాయి పేరు రాజయ్యి అని మాత్రం చెప్తుంది. నిజం చెప్పమ్మా అంటే ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.